ప్రతి కార్యకర్త పార్టీ నాది అనుకుని పనిచేసినప్పుడే విజయం సాధ్యమవుతుందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ గెలుపుతూనే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు వివరించాలని తెలిపారు. టికెట్లు రానివారు నిరాశ చెందవద్దని, వారికి పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అభ్యర్థుల గెలుపు కోసమే పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయని అభివృద్ధి టీఆర్ఎస్ 6 ఏళ్లలో చేసి చూపిందని తెలిపారు. దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పట్టణంలోని 36 వార్డులను కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మనకు మరి పట్టణాభివృద్ధి శాఖ కేటీఆర్ గారు ఇవ్వగా పట్టణాలను గొప్పగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనే నిధులు కేటాయించి పట్టణాలను అభివృద్ధి చేసేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకుపోతున్నటువంటి తరుణం మనకు తెలుసు. గతంలో చూసినట్టయితే ఒక మున్సిపాలిటీ ఉంటే ఆ మున్సిపాలిటీలో వచ్చేటువంటి ఆదాయం మీద ఆధారపడి ఆ పట్టణం యొక్క భవిష్యత్తు వాళ్ళ జీతభత్యాల బొమ్మ మెయింటెనెన్స్ బొమ్మ ఎన్నో కొన్ని డబ్బులు పెరిగితే కొన్ని వాడలల్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి అనవాయితీ ఉంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం మేరకు పట్టణాలన్నీ కూడా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా